హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి టెక్ సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి సో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అంటే మన ఇండియా పోస్ట్కి సంబంధించి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్లో మనకు కొన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు కదా సో అది మేలో అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మనకు జూలైలో అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అండ్ ఇది మనకు వచ్చేసరికి ఎండ్ డేట్ అనేది ట్వంటీ థర్డ్ ఆగస్ట్ అయితే ఉంది అంటే వచ్చే వెనెస్డే మనకైతే సో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకైతే క్లోజ్ అయితే అవ్వబోతుంది సో అందరికీ ఒక రిమైండర్ ఇవ్వడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఈ నోటిఫికేషన్ కనుక మీరు ఎవరు కూడా ఇంతవరకు చూడకపోతే సో టెన్త్ క్లాస్ మెయిన్ గా సో టెన్త్ క్లాస్ పాస్ అయినా కూడా మీరైతే దీనికైతే అర్హులైతే అవుతారు సో ఇది షెడ్యూల్ టూ మనకైతే రిలీజ్ చేస్తారు సో టోటల్ గా థర్టీ థౌజండ్ ఫార్టీ వన్ పోస్ట్లు అయితే మనకు ఈ యొక్క షెడ్యూల్ అయితే మనకైతే రిలీజ్ చేయడం జరిగింది సో ఆల్రెడీ ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అంటే మార్చి ఏప్రిల్ మే మంత్ లో షెడ్యూల్ షెడ్యూల్ వన్ అనేది రిలీజ్ చేశారు కదా సో ఆ టైంలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు సో మళ్ళీ ఈసారి మళ్ళీ మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో ప్రీవియస్గా మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేశారో సేమ్ దాంతోనే మీరైతే మళ్ళీ రిజిస్టర్ అయ్యేసి సో ఫీ పేమెంట్ చేసి మీరైతే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట సో అలా కాదు మీరు ఇదే ఫస్ట్ టైం మీరు చేస్తున్నారంటే సో నేను చెప్పినట్టుగా అయితే ఫుల్గా ఫాలో అయితే అవ్వడానికి అయితే ట్రై చేయండి సో ఇక్కడ మనకైతే థర్డ్ ఆగస్ట్ నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే సో అమల్లోకి అయితే వచ్చింది సో థర్డ్ ఆగస్ట్ నుంచి ట్వంటీ థర్డ్ ఆగస్ట్ వరకు సో ఎగ్జాక్ట్గా ట్వంటీ డేస్ అయితే మనకైతే వీళ్ళైతే ఈ యొక్క షెడ్యూల్ అయితే పెట్టడం జరిగింది సో ఇంకొక త్రీ టు ఫోర్ డేస్లో మనకైతే క్లోజ్ అవుతుంది కాబట్టి సో ఎవరైనా టెన్త్ క్లాస్ చేసి ఇంటి ఉన్నవాళ్ళు సో ఇది పార్ట్ టైమ్గా కూడా మనమైతే యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా డీటెయిల్స్ ఇక్కడ సో ఎడిట్ కరెక్షన్ అనేది కూడా మనకు ఆప్షన్ అయితే ఉంది సో ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ నుంచి ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ వరకు అయితే మనము మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే సో ఆ మిస్టేక్స్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ఈ డేట్స్లో అయితే మీరైతే అక్కడ మీకు అయితే ఆప్షన్ అయితే రిలీజ్ అవుతూ అవుతుంది సో అది రిలీజ్ అయిన వెంటనే మీకు మళ్ళీ నేను అయితే ఒక వీడియో అయితే చేస్తాను సో టోటల్గా ఈ పోస్ట్లు దేనికి సంబంధించి అంటే ఒకటి వచ్చేసరికి బీపీఎం అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏ బీపీఎం అనమాట సో బీపీఎం రోల్కి సంబంధించి మనకు బేస్ శాలరీ ట్వెల్వ్ థౌసండ్ నుంచి సో ట్వంటీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ వరకు అయితే ఉంటుంది స్లాబ్ అనేది అండ్ ఏ బీపీఎం లో వచ్చేసరికి టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అయితే మనకైతే స్లాబ్ అనేది ఉంటుంది అంటే మన యొక్క శాలరీ ప్యాకేజెస్ అనమాట ఓకేనా సో ఇంకా ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఈ నోటిఫికేషన్లో అయితే గా అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేశారు సో దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ స్టేజ్ వన్ స్టేజ్ టూ అండ్ ఫీ పేమెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఫస్ట్ మీరు స్టేజ్ వన్కి అయితే వెళ్ళాలి సో రిజిస్ట్రేషన్ అవ్వడం కోసము సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు సో ఆల్రెడీ ప్రీవియస్గా ఎవరైతే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో చేసింటారో వాళ్ళు మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ అయితే ఉంది సో ఈ ఫర్గాట్ రిజిస్ట్రేషన్లో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ మీరు ఇచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు అయితే తెలుసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా మీరు ఆ పాత రిజిస్ట్రేషన్తో మీరు మళ్ళీ రిజిస్టర్ అయితే అవ్వడానికి అయితే ట్రై చేయండి సో ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ ఆ తర్వాత మనకు సెకండ్ వచ్చేసరికి అప్లైన్ ఆన్లైన్ అయితే ఉంటుంది సో అక్కడ మనకు అప్లికేషన్ స్టేటస్ కూడా ఉంటుంది సో ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో మీ అప్లికేషన్ స్టేటస్ అనేది ఎంతవరకు మూవ్ అయింది అనేది తెలుసుకోవచ్చు సో ఇక్కడ డైరెక్ట్గా అప్లై చేసేటప్పుడు మీరు సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ సర్కిల్ ఏ యొక్క సర్కిల్గా మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లేదంటే అస్సాం ఓవరాల్ ఇండియాలో మనకున్న స్టేట్స్ అన్నీ కూడా వీలైతే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది సో దాన్ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో ఆ తర్వాత మీకు చూస్ ప్రిఫరెన్సెస్ అయితే వస్తుంది సో ఇక్కడ మీరు ఏంటంటే మీ యొక్క ఏపీ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ వైజ్ అనుకుంటే సో అందులోనే మీరు ఏ ఒక్క డిస్టిక్కి ఈ యొక్క ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారనేసి ఇక్కడైతే మీకు ఉంటుంది అండ్ ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి ప్రింట్ అప్లికేషన్ సో ఫైనల్గా మీరు అయితే మీ యొక్క అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని పెట్టుకోండి అండ్ ఇక్కడ మనకు ఫీ పేమెంట్ అనేది ఉంటుంది సో ఇక్కడ చెక్ ఫీ స్టేటస్ అనేసి కూడా ఉంటుంది సో ఇక్కడ ఎంటర్ చేశారంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు సో మీరు ఫీ పేమెంట్ చేశారా లేదంటే ఇంకా మనం చేయాల్సింది ఉందా అనేసి ఇక్కడ మీకు అయితే క్లియర్గా అయితే తెలుస్తుంది అండ్ ఫైనల్గా మనకు మీకు ఇంకా ఏమన్నా ఫ్రీక్వెంట్గా ఉండే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా వీళ్ళైతే క్లియర్గా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి ఈ వెబ్సైట్కి విజిట్ అయ్యి సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడైతే క్లియర్ చేసుకోవాల్సిందిగా నేనైతే సో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా మీరు ఆల్రెడీ ఈ యొక్క జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ట్వంటీ ట్వంటీ త్రీ షెడ్యూల్ టూకి ఆల్రెడీ అప్లై చేస్తుంటే సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్లైకన్ కూడా ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి సో ఫర్దర్గా వచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకైతే సో రెగ్యులర్గా మీకు అయితే అప్డేట్ ఇవైతే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను ఓకేనా సో ఇది టోటల్గా వీడియోలో అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు చూస్తున్నాను ఉండండి బిఎస్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ బిఎస్ సైనింగ్ ఆఫ్ బై